అన్నా ఇది ఘోరమైన సంఘటన అన్నా చెప్తున్నా మీరే చదివి ఆ నా కొడుకుల్ని మీరే శిక్షించాలన్నా అసలేం జరిగింది అంటే మాది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు అన్న ఆ పల్లెటూరులో అరే మామ ఆ రూపం ఉంటుందిరా ఎంత కసిగా ఉందంటే దాన్ని వంక చూసినందుకే వాళ్ళ బాబు ఆ శివగాడి తోలు తీసేశాడు అదేమో అంత కసిగా ఉంటే చూడకుండా ఎట్టా ఉంటాంరా అని మనోజ్ అంటుంటే చూసినందుకే వాళ్ళు బాబు తోలు తీసేస్తే రోజు దాన్ని తలుచుకొని బాత్రూంలో గోడల మధ్య స్నానం చేస్తున్నా నన్నేం చేస్తాడో పార్దు నవ్వుతూ ఏంట్రా అందుకేనా బాత్రూంలోకి వెళ్తే గంటలు గంటలు ఉంటావు తలుచుకోవడమేనా ఇంకా ఏమైనా చేస్తావా అంటూ పార్దుతో విమల్ టేజింగ్గా అంటుంటే అరే ఏంట్రా మీరు రూప వాళ్ళ నాన్నని తలుచుకుంటేనే వెన్నెల్లో వణుకు వస్తుంది మీరేమో రూపాన్ని తలుచుకుంటూ అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటున్నారు ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలిసిందో మిమ్మల్ని మృత్యువాగులో ముంచేస్తాడు అని భయంగా మనోజ్ అనేసరికి ఏరా మనోజ్ ఏంట్రా అంత పిరికివాడిలా ఉన్నావు వాళ్ళ బాబు వచ్చి మన బాత్రూంలోకి తొంగి చూస్తాడా అని నవ్వుతూ పాడుతూ అనేసరికి అరే అటు చూడరా మేడపైన బుక్ పట్టుకొని నడుస్తూ చదువుతుంది ఇది ఇంట్లో ఉన్నప్పుడు కూడా లంగా ఓని వేస్తుందిరా ఆ నడుము చూడు ఆ బొడ్డు చూడు చూస్తుంటేనే నరాలు జివ్వుమని లాగుతున్నాయి దాన్ని ఎలాగైనా అనుభవించాలిరా మామా అని విమ్మలనేసరికి అరే అవునురా మామా ఏ ఏముందిరా పిట్టా దాన్ని పొగులు అబ్బా నా వల్ల కావడం లేదురా మామా ప్లాన్ చేసి దాన్ని అనుభవిద్దాం వాడి బాబు కొవ్వు మొత్తం కరగాలి మనం దాన్ని అనుభవిస్తుంటే అని పార్తూ అనేసరికి అరే ఏం మాట్లాడుతున్నావురా ఇద్దరూ మీకో దండంరా నేను వెళ్ళిపోతా అని మనోజ్ అంటుంటే అరే ఎక్కడికి వెళ్తావురా మనోజ్ ఆ రూపాన్ని మేము వేసుకున్నాక నువ్వు వెయ్యవా నీకు మీద ఇంట్రెస్ట్ లేదా సరే పో వెళ్ళిపో అని విమల్ అనేసరికి అది కాదురా ఎంత కోరిక ఉంటే మాత్రం దాన్ని పక్కలో మనం ఎలారా ఇది జరగని పని మీరేమో చాలా ఆశపడుతున్నారు ఏమొగాడైనా సరే రూపలాంటి అందమైన అపురూపమైన అమ్మాయి పక్కలో ఉంటే వద్దంటారా చెప్పు నేను కూడా అంతే కదరా మామా అని మనోజనగానే వీడు పైకి కనిపించడుగాని ఆ రూప కనుక వీడికి దొరికి పిండి పిసికేలా ఉన్నాడు కామందుడు వీడు అని పార్థు అంటాడు అరే మేడ మీద వాళ్ళ బాబు వచ్చాడు మనం నుండి పోదాం మనల్ని చూశాడంటే ఇక్కడే పాతేస్తాడు అని విమల్ అనగానే మనోజ్ విమల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మేడ మీద చదువుకుంటున్న రూప వీళ్ళని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది నవ్వుకుంటున్న రూప ఏంటి వాళ్ళ నాన్నని చూసి ఏంటి నరసింహ ఇలా వచ్చావు అని అనగానే నా బంగారు తల్లి చదువుకుంటుంది అని నా భార్య చెప్తే జ్యూస్ చేసుకొని నా బంగారానికి ఇద్దామని వచ్చాను అని నరసింహ అనగానే మరి ఇవ్వు నరసింహ జ్యూస్ అని రూప అనగానే నా బంగారానికి ఇస్తాను నీకు కాదు అని నరసింహ అనగానే అరే నేను నీ బంగారం కానా సరే పో అయితే నీ జట్టు కటిఫ్ నేను అలిగాను అంటూ రూప మీద ఉన్న పిట్టగోడ మీద కూర్చొని మొహం బుంగమూతి పెట్టుకొని ఉంటుంది అయ్యో నా బంగారం అలిగిందే సారీ సారీ తల్లి నీకన్న నాకు ఏదీ ఎక్కువ కాదు ఇదిగో జ్యూస్ నువ్వే నా బంగారు కొండ అంటూ జ్యూస్ పిట్టగోడ మీద పెట్టి రూపబుగ్గలు పట్టుకొని నా బంగారు ముందు జ్యూస్ తాగు అనగానే రూప తన చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి థ్యాంక్ యూ నర్సింహ అంటూ నాన్నని హత్తుకొని జ్యూస్ తీసుకొని తాగుతుంది నర్సింహం ఈరోజు నన్ను సినిమాకి తీసుకెళ్ళు నర్సింహం అని రూప అనగానే సరే బంగారు నాకు సాయంత్రం కొంచెం పని ఉంది సెకండ్ షోకి తీసుకెళ్తా అని రూపతో నర్సింహం అనగానే సరే థ్యాంక్స్ నర్సింహం అని రూప వాళ్ళ నాన్నతో కొద్దిసేపు ముచ్చట్లు చెబుతూ జ్యూస్ తాగుతుంది రాత్రి నరసింహ రూపా సినిమాకి వెళ్తారు థియేటర్లో సినిమాని చూస్తున్న నరసింహ రూపాలని చూసి సినిమా చూస్తున్న విమల్ పార్తులు అరే మామా రూప వాళ్ళ నాన్నతో సినిమాకి వచ్చింది ఇదే మంచి ఛాన్స్ మనం సినిమా మధ్యలో వెళ్ళిపోయి దారిలో కాపల కాద్దాం మన ఊరికి వెళ్లే దారిలో అస్సలు లైట్స్ ఉండవు రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు మనం రోడ్డుకి అడ్డంగా తాడు కట్టి రూపవాళ్ళ బాబు వచ్చే టైంకి తాడు అడ్డం పెడితే కింద పడిపోతారు ఆ నరసింహ గాడిని తల మీద కొడితే లేవలేడు రూపని పిచ్చి పిచ్చిగా అనుభవించవచ్చు అని మాట్లాడుకుంటూ సినిమా మధ్యలో నుండి విమల్ పార్థులు లేచి వెళ్ళిపోయి చీకట్లో రూప నరసింహ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు నరసింహ రూప థియేటర్లో సినిమా చూసి సినిమా అయ్యాక బైక్పై ఇద్దరూ వాళ్ళ ఊరు చీకట్లో వెళ్తుంటే నరసింహ రూపలు మాట్లాడుకుంటూ బైక్ మీద వస్తుంటే విమల్ పార్థులు ఆ చీకట్లో బైక్కి తాడు అడ్డు పెట్టేసరికి బైక్ మీద ఉన్న నరసింహ రూపలు కింద పడిపోతారు కింద పడిన నరసింహ తలకి గాయం అవ్వడం వల్ల స్పృహ తప్పిపోతుంది రూపకి కాలికి గాయం అవ్వడం వల్ల లేచి నిలబడలేకపోతుంది కాలికి అయిన గాయంతో బాగా నొప్పి వస్తుంటే రూపా నాన్నా 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 నా కాలికి గాయమయ్యి రక్తం కారుతుంది లేగునా అని ఏడుస్తూ అంటుంటే ఆ చీకట్లో రూప జుట్టుని పట్టుకొని పక్కన చెట్ల పొదల్లోకి పాడుతూ విమల్ ఈడ్చుకెళ్ళి ఏడుస్తూ రూప నన్ను వదలండి వదలండి నన్నేమి చెయ్యొద్దు అని బ్రతిమాలినా సరే ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి బండరాయితో తల మీద కొట్టి రూపని బైక్ పక్కనే పడేసి వెళ్ళిపోతారు విమల్ పార్దులు ఆ రోజు తెల్లవారుజామున ఆ రోడ్డులో వస్తున్న మణిరాజు స్పృహ తప్పి పడి ఉన్న నరసింహ దగ్గరికి వెళ్ళి తట్టి లేపితే నరసింహం లెగుస్తాడు బైక్ పక్కనే పడి ఉన్న రూప దగ్గరికి వెళ్ళి నరసింహ మణిరాజులు రూపని ఎంత లేపినా లేగదు నాడి చూస్తే రూప చనిపోయి ఉంటుంది రూప చనిపోయింది అని తెలిసిన నరసింహ బంగారు లెగుతల్లి నీ నర్సింహ తల్లి లెగుతల్లి నీ నర్సింహ మాట వింటనోగా లేగుతల్లి లేగమ్మా నువ్వు తప్ప నన్ను పేరు పెట్టి పిలిచేది ఎవరు బంగారు అంటూ గుండెల పగలేలా ఏడుస్తూ ఉంటే మణిరాజు నర్సింహాన్ని రూపని ఇంటికి తీసుకెళ్తాడు రూపశవాన్ని చూసి నర్సింహ ఇంట్లో రూపవాలమ్మ ఇంట్లో అందరూ గుక్క పెట్టి ఏడుస్తూ విలపిస్తుంటే ఇప్పటికే చాలా సమయమైంది రూప అంతిమ కార్యక్రమాలు జరిపించాలని మణిరాజు ఊరిలో పెద్దలు చెప్పేసరికి రూపని శ్మశానంలో సమాధి తవ్వి పూడ్చిపెడతారు నర్సింహం ఇల్లు రూపలేక బోసిపోయి ఏడుస్తూ ఉంటుంది రూప సమాధిని చూసిన పార్థు విమల్లు మామ రాత్రి కంగారు భయంతో ఆ రూపని సరిగ్గా అనుభవించలేదురా చాలా మిస్ అవుతున్నా ఆ రూపని అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే విమల్ పార్ధుల దగ్గరికి వచ్చిన మనోజ్ అరే ఏంట్రా మీరు అనేది రూపని మీరు అనుభవించారా మరి నాకెందుకు చెప్పలేదురా అని అనగానే ఊస్ మూసుకో గట్టిగా మాట్లాడకు రాత్రి ఏదో జరిగిపోయిందిలే కానీ రోజు రాత్రి మళ్ళీ రూపని అనుభవించాలని ఉంది నువ్వు వస్తావా అని పార్దు అనగానే రూప చనిపోతే ఎలా అనుభవిస్తావురా అని మనోజ్ అనగానే రాత్రి రూప సమాధి తవ్వి రూపని బయటికి తీసి మన కసి తీరేదాకా అనుభవిద్దాం అని పార్దు అనగానే నాకు భయం నేను రాను అని మనోజ్ అంటాడు ఎరా విమల్ నువ్వు వస్తావా నైట్ అని పార్దు విమల్ని అడగగానే నేను వస్తాను అంటాడు విమల్ మీరిద్దరూ వెళ్తే నేను వస్తాను అని మనోజ్ కూడా అంటారు సరే అయితే రాత్రి పదకొండు దాటాక ముగ్గురం రూప సమాధి తవ్వి తెల్లారేదాకా రూపశవాన్ని అనుభవిద్దాం మళ్ళీ నాలుగు అవ్వగానే శవాన్ని పూడ్చి వెళ్ళిపోదాం అని పార్దు అంటాడు ప్లాన్ ప్రకారం రాత్రి పదకొండు అవ్వగానే ముగ్గురు శ్మశానంలో ఉన్న రూప సమాధిని తవ్వి రూపసవాన్ని బయటకు తీసి రూపశవం మీద ఉన్న బట్టలు తీసి విమల్ పార్తు మనోజులు పూడ్చిపెట్టిన రూప సమాధిని తవ్వి రూపశవాన్ని బయటికి తీసి రూపశవం మీద కప్పిన వస్త్రాన్ని తీసేసి అరే పార్తుగా ఏముందిరా ఇది ఇప్పుడు రాత్రికన్నా భలే మస్తుగా ఉంది కదా పదండి దీన్ని అలా పక్కన ఉన్న తుప్పల్లోకి తీసుకెళ్ళి అక్కడే దీన్ని అనుభవించి ఎంజాయ్ చేద్దాంరా అన్నాడు విమల్ విమల్ అలా అనగానే నేనైతే రాత్రి ఏదో చేశా గాని ఇప్పుడు ఇది కదలదు మెదలదు మనం ఇష్టం వచ్చినంతసేపు చెయ్యొచ్చు ఇంకేంది ఆలస్యం అని పదండి తీసుకొని వెళ్దాం అని రూపశవాన్ని పట్టుకున్నాడు పార్థు పార్థు అలా రూపశవాన్ని తల దగ్గర నుండి భుజాన్ని పట్టుకొని పైకి లేపగానే విమల్ కూడా రూపకాళ్ళని పట్టుకొని ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న తుప్పల్లోకి తీసుకెళ్తారు వాళ్ళ వెంట మనోజ్ కూడా శ్మశానంలో పక్కన పడి ఉన్న చాపని తీసుకొని తుప్పల్లోకి వెళ్ళి ఆ తుప్పల మధ్యలో ఉన్న కాలి ప్రదేశంలో పరుస్తాడు మనోజ్ మనోజు అలా చేపపరచగానే రూపసవాన్ని కింద పెట్టి అరే పార్దు నువ్వు నాతో రా మనం రూపసమాధి పక్కన బుట్టల్లో కొన్ని పువ్వులు ఉన్నాయి రా అవి తీసుకొద్దాం పక్కనే కొన్ని పూలదండలు కూడా ఉన్నాయి అవి నువ్వు తీసుకొని వద్దు వద్దువుగాని అని అన్నాడు విమల్ సరేరా అయితే మనోజ్ నువ్వు ఇక్కడే ఉండు మేం వెళ్ళి ఆ పువ్వులు పూలదండలు తీసుకొస్తాం అని పార్తు కూడా విమలతో కలిసి పూలదండల పువ్వులను కోసం వెళ్తారు ఇద్దరూ కలిసి రూపశవాన్ని శ్మశానంలోకి తీసుకొస్తుంటే పూల బుట్టల నుండి పువ్వులు చెల్లితే బుట్టలో మిగిలిపోయిన పువ్వులను శవం మెడల నుండి తీసి పక్కన పడేసిన కొన్ని పూలదండలను ఇద్దరు కలిసి తీసుకొని తుప్పల్లో ఉన్న రూపశవం దగ్గరికి వెళ్ళి ఇద్దరూ చూసి అలానే ఆగిపోతారు చాప మీద ఉన్న రూపశవం ప్రక్షోజనాలు పట్టుకొని ఉన్న మనోజ్ని చూసి చూడరా వీడు ఎంత కరువులో ఉన్నాడో మనం వీడికి ఫస్ట్ నేట్ చేద్దామని మనం అనుకుంటే వీడికి ముందే కంగారు ఆగకుండా పట్టుకొని నలిపేస్తున్నాడు అని నవ్వుతూ పాడుతూ తనతో పాటు తెచ్చిన పూల బుట్ట నుండి పువ్వులు రూపశవం మీద చమ్మితే పూలదండలను చింపేసి ఆ పువ్వులను చేప మీద వేస్తాడు విమల్ ఇప్పుడు మనం రూపశవంతో ఫస్ట్ నైట్ అన్నమాట అని పార్థు చెప్తుంటే సిగ్గుపడుతూ అరే మీరు అలా పొండిరా ముందు నేను తర్వాత మీరు చెదురుగాని అని అంటాడు మనోజ్ మనోజ్ అలా అనేసరికి ఇద్దరు తుప్పల బయటకు వెళ్ళి నుంచోని అరే ఆ మనోజ్గాడు ఎలా చేస్తాడంటావు అని విమల్తో అంటాడు పార్థు వాడేం చేస్తే మనకెందుకురా అది నువ్వు కామ్గా ఉండు ఎక్కువగా మాట్లాడకూడదు ఇక్కడ అని పార్తుతో అంటాడు విమల్ రూపశవంతో కూడా కర్చుకరంగా శృంగారంలో పాల్గొని తుప్పల్లో నుండి బయటికి మనోజ్ అబ్బా మామా థ్యాంక్స్ రా చేస్తుంటే బాగుంది కానీ కోపరేషన్ లేదురా ఉండి ఉంటేనా అబ్బో భలే ఉండేది అని విమల్ పార్తుతో అంటాడు మనోజ్ వీడి ఆశలకు హద్దే లేకుండా పోతుంది ఇక్కడ మనం శవంతో చేస్తున్నాం అరే త్వరగా వెళ్ళిరారా పార్దు మళ్ళీ ఎవరైనా చూస్తే మన సంగతి అంతే అని అంటాడు విమల్ సరేరా వెళ్తున్నా అని పాడుతూ తుప్పల్లో ఉన్న రూపశవం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పువ్వులని శవం మీద చల్లి రూప చచ్చినా సరే నువ్వు ఇంత సున్నితంగా ఉన్నావు అని పాడుతూ అనుకొని ఆ పువ్వుల మీద ఉన్న రూపశవంతో వికృతి క్రీడా జరిపి అమ్మ వల్లంతా నొప్పులురా అంటూ పాడుతూ బయటికి వస్తాడు అది చూసి వా వేడి కాలుస్తూ ఏరా అంతగా నొప్పి పుట్టేలా ఏం చేసావురా నేను కూడా నీలాంటి నొప్పులతో బయటికి వస్తా అని తుప్పల్లో ఉన్న రూపశవం దగ్గరకు వెళ్తాడు విమల్ ఆ శ్వశానం దగ్గరలోకి ఓ అర్ధరాత్రి కడుపులో గడాబిడా పుట్టడం వల్ల వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొని కాలకృత్యం తీర్చుకోవడానికి మూగోడు ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక్క మూగోడు గిరి అందుకే గిరిని మూగోడు అంటారు అందరూ మూగోడు వాటర్ బాటిల్ తీసుకొని శ్మశానాన్ని దగ్గరలోనే కాలకృత్యం తీర్చుకొని అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకొని వాటర్ తీసుకొని కడుక్కుంటుంటే శ్మశానంలోకి దూరంగా ఉన్న తుప్పళ్ళ దగ్గర ఆ చీకట్లో చిన్న వెలుగు కనిపిస్తుంది మూగోడు కడుక్కుంటూనే ఆ వెలుగు వైపు చూస్తాడు అక్కడ బీడి కాల్చడానికి విమల్ అగ్గిపుల్ల అంటించిన వెలుగు మూగోడు చూశాడు తరువాత బీడి కాలుస్తూ ఎర్రగా ఉన్న మూడు వెలుగులు ముగ్గురు బీడులు కాలుస్తున్న వెలుగులు కనిపిస్తుంటాయి ఎవరున్నారబ్బా ఈ టైంలో స్వశానంలో అని మూగోడు తన నిక్కరను వేసుకొని తనతో తెచ్చుకున్న వాటర్ బాటిల్ తీసుకొని శ్వానం దగ్గరికి వెళ్తాడు శ్వానం దగ్గరికి వెళ్తుంటే విమల్ పార్తూ మనోజ్ల మాటలు చిన్నగా వినిపిస్తూ ఉంటాయి మూగోడు వాళ్ళకి కనిపించకుండా ఆ తుప్పల్లో దాక్కుని ఏం చేస్తున్నారా అని చూస్తే విమల్ పార్తూ మనోజులు మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు తుప్పల్లో చాప మీద ఉన్న శవంతో కర్కశంగా వికృతి క్రీడ ఆడుతూ రూపశవాన్ని అనుభవించి చాపతో సహా ముగ్గురు రూపసవాన్ని ఎత్తుకొని వచ్చి సమాధిలో రూపశవాన్ని వేసి పూడ్చిపెడుతుంటే మూగోడు పాపం వాళ్ళని ఏమి చెయ్యలేక అలానే తుప్పల్లో దాక్కొని మొత్తం చూస్తాడు ఆ మూగోడు ఎవరో కాదు ఈ పోస్టు రాస్తున్నా నేను ప్లీజ్ అన్నా వాళ్ళ ముగ్గురి గురించి నేను ఎవరితో చెప్పలేను ఎందుకు అంటే నాకు మాటలు రావు కానీ వాళ్ళ గురించి నేను ఊరిలో పెద్దలకి లెటర్ రాసి ఇద్దామనుకుంటే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు మూగోడుని అని ప్లీజ్ అన్నా యమా నువ్వు ఆ ముగ్గురికి శిక్ష వెయ్యన్నా అన్నా అని రెండో పోస్టు ఉండటం చూసి టీ షాప్ దగ్గర ఉన్న కుర్రోళ్ళు ఈ పోస్టుని చదువుతూ ఉంటే పక్కనే ఉన్న బిచ్చగాడు చిల్లర తన చిరిగిన బట్టల పాకెట్లో నుండి తీసి ఆ టీ షాప్ వాడికి ఇస్తుంటే టీ తాగుతున్న కుర్రాళ్ళు ఒడిస్సా ఆంధ్ర సరిహద్దులో ఆ పల్లెటూరు పేరు చెప్తుంటే ఆ పిచ్చగాడు అక్కడ్నుండి బస్టాండ్కి వెళ్ళి వైజాగ్కి టికెట్ తీసుకొని బస్ ఎక్కి వైజాగ్ వెళ్తాడు తర్వాత రోజు మధ్యాహ్నం ఆ పోస్టు పూర్తిగా చదివిన కమిషనర్ అంజలికి కాల్ చేసి అంజలి నువ్వు ఇప్పుడు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న ఆ ఊరికి వెళ్ళి ఆ కుర్రాలు ఎవరో పట్టుకొని తీసుకోరా నీకు అక్కడి పోలీసులు సపోర్ట్ ఉంటుంది మను కూడా నీతో వస్తాడు నేను మనుకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను అని అనగానే నాకు మను అన్నయ్య ఇంతకుముందే కాల్ చేసి చెప్పాడు సార్ హాస్పిటల్లో ఉన్న నందిని గోవర్ధన్ శరీషర హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ గారు ఈరోజు చెప్తారు వాళ్ళ కండిషన్ తెలుసుకొని వస్తా అని చెప్పాడు సార్ అని కమిషనర్తో ఫోన్లో అంటుంది అంజలి అవునంజలి పాపం పరువు పోతుంది అని ప్రాణాలు తీసుకోబోయారు ఇలా ఉండబట్టే కదా మన దేశంలో ఆత్మహత్యల సంఖ్య అధికంగా ఉంది తప్పు చేసి జులైలా తిరిగే పూరంబోకుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే అంజలి అలాంటి తప్పు మళ్ళీ ఎవ్వరూ చేయడానికి కూడా సాహసించరు గోవర్ధన్ ఫ్యామిలీని కాపాడుకోవడం మన బాధ్యత వాళ్ళ హెల్త్ కండిషన్ తెలుసుకొని మను రామస్వామిని హాస్పిటల్లో ఉంచి నీ దగ్గరికి వస్తాడు మీరు ఇద్దరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడికి వెళ్ళి ఆ ముగ్గురిని కస్టడీలోకి తీసుకోండి లేదంటే యముడు ఈ పోస్టు చూస్తే ఈ పాటికే వాళ్ళని వేటాడానికి వెళ్ళి ఉంటాడు నువ్వు మను ఆ యముణ్ణి పట్టుకోవాలి తప్పు చేసిన ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవాలి మీ ముందు లక్ష్యం అదే ఆల్ ది బెస్ట్ అంజలి అని కమిషనర్ కాల్ కట్ చేస్తాడు సెకండ్ పోస్ట్ చదివిన ప్రతి ఒక్కరూ కూడా పల్లెటూరులో ఏంటి ఈ దారుణం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సన్నాసివేధువాలు అడ్డంగా నరికినా ఇలాంటి వాళ్ళని పాపం లేదు అని కాలేజెస్లో నువ్వు ఆ సోషల్ మీడియా కామందుడు పేజీలో సెకండ్ పోస్ట్ చదివావా చచ్చిన శవానికే ఇలా జరిగితే మనం ఇలాంటి వాళ్ళకి దొరికితే మన పరిస్థితి ఏంటే అని ఆడపిల్లలు ఇంట్లో నుండి కాలేజీకి రావాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉందే అని కొందరు ఎందుకే భయం మన అన్న యముడు ఉన్నాడుగా ఆ ముగ్గురికి ఎలాంటి శిక్ష వేస్తాడో అని తలుచుకుంటేంటే భలే సంతోషం వేస్తుంది అని కొందరు ఒక్కో చోట ఒక్కోలా ఆ ముగ్గుర కామందుల గురించి మాట్లాడుకుంటుంటే వైజాగ్ వెళ్ళిన బిచ్చగాడు ఆ ముగ్గురు కామందులో ఉన్న ఊరికి వెళ్ళే బస్సు ఎక్కి కామందులో ఉన్న ఊరి వెళ్తుంటే